అక్కడెక్కడో కీకారణ్యంలో ఉండే పులి ఇప్పుడు జనారణ్యంలోకి వస్తున్నాయి. పెద్దపల్లి మండలం కాసులపల్లిలో పులి ప్రత్యక్షమై పల్లె ప్రజల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పులి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫారెస్ట్ శాఖకు చెందిన వారు కాసులపల్లికి పరుగు తీసి పులి జాడ కోసం ప్రయత్నించారు. శ్రీ సంత్ సేవాలాల్ సద్గురు మహారాజ్ మహనీయుల చరిత్ర ముందు తరాలకు తెలియజేయడానికి ప్రభుత్వం సేవాలాల్ జయంతిని జరుపుతున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశవ్యాప్త బంధు పిలుపు ప్రభావం పెద్దపల్లిలో కనిపించలేదు. వ్యాపారులు పట్టణ ప్రజలు పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మోటార్ రంగం మీద తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా రవాణాధికారి కార్యాలయం ముందు ధర్నా, అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేసిన నాయకులు. గ్రామ వికాసం కార్యక్రమాలతోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రమేష్ మృతదేహానికి శుక్రవారం పెద్దపల్లిలో అంత్యక్రియలు జరిపారు. పెద్దపల్లి ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటైనట్లు ఆసుపత్రి ప్రధాన వైద్యులు వాసుదేవరెడ్డి తెలిపారు.